అప్పుడు ప్రజలు అట్లా అనుకున్నారు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ అప్పటి టీఆర్ఎస్గా మ్యాచ్ ఫిక్సింగ్ అనుకున్నారు కాబట్టి రఘునందన్ రావుకు దుబాకలో చాలా తక్కువ ఓట్లు వచ్చాయి ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫైటింగ్ ఉందనుకున్నారో అదే రఘునందన్ గెలిచారు ఎమ్మెల్యేగా అప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి తర్వాత వచ్చింది సో ఇప్పుడు కూడా ప్రజలు అట్లే అనుకుంటున్నారు సరే జనం ఏం ఆలోచిస్తున్నారు అనే విషయం లోపల నేను క్లారిటీగా ఉన్నా మీరు క్లారిటీగా ఉన్నారు జనం కూడా క్లారిటీగా ఉన్నారు కానీ ఈ ఈ పర్సెప్షన్ డెవలప్ చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి నేను నేను చెప్పేది వాస్తవం కదా పద్దెనిమిదిలో కూడా రఘునందన్కి ఇదే వాగ్దాటి ఉంది దుబ్బాక్ ఎన్నికల్లో ఎంత ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌజండ్ నోట్స్ వచ్చాయి తర్వాత విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎన్ని ఓట్స్ వచ్చాయి దాదాపు అరవై అరవై ఐదు అరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి సో అప్పుడు నిజంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బై ఎలక్షన్స్లో నేను ప్రజల మీద ఒక ప్రశ్న వచ్చి సిద్దిపేట గజిబేల్ సిరిసిల్ల లాగా దుబ్బాక డెవలప్ అవుతలేదు దుబ్బాకకి నిధులు వస్తలేవు అడిగేటోడు లేకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది అడిగేది నేనే నన్నే ముందుకు పెట్టి ఉండే అని అన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు బరాబరి ఈ పిల్లగాడు రెండు వేల పద్నాలుగులో మనం ఓట్లు వేయకుండా మన కోసం కొట్లాడుతుడు పద్దెనిమిదిలో మనకు ఓట్లు వేయకున్నా కొట్లాడుతున్నాడు ఈ తాప ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం ఏమైనా చేస్తాడా దుబ్బాక అని మోకా ఇచ్చివ్వరు చేసి చూపెట్టినాం అందుకని మళ్ళీ రేపు ఎన్నికలకు అంతే ధైర్యంగా పోతా ఉన్నాం అట్లా దుబ్బాక బిఫోర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ దుబ్బాక ఆఫ్టర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఒక్కసారి మనం మీడియా చేసి చూసుకోమని అరే చూడు ఎందుకన్నా నేను చెప్పుకుంటే అతిశయ వ్యక్తి లాగా అయింది అన్న వంద పడకల ఆసుపత్రి చేసినాం బస్ బస్టాండ్ తీసుకొచ్చినాం ఎన్ని ఫోర్ లైన్ రోడ్స్ వచ్చినాయి ఎన్ని డబుల్ రోడ్స్ వచ్చినాయి ఎన్ని గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వచ్చినాయి ఎంత మార్పు వచ్చిందో ఆ క్రెడిట్ అంతా హరీష్ రావుకు కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ కు రాదా ఎట్లొస్తారు చెప్పు ఇప్పుడు సిద్దిపేట జిల్లా లోపల నారాయణ సిద్దిపేటలో సిద్దిపేట జిల్లాలో నారాయణపేట మండలం ఇచ్చారు ఓకే నాన్న కుకునూరుపల్లి మండలం ఇచ్చిర్రు మాసాయిపేట అని ఇదికి వస్తే మా మెదక్ జిల్లాలో ఇంకొక మండలం ఇచ్చారు సంగారెడ్డి దగ్గర కంది ఇచ్చిర్రు ఇట్లా రకరకాల మండలాలు ఇచ్చేరు భూంపల్లి అక్బర్పేట అనే ఒక మండలం కావాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఇవ్వలేదు మరి నేను గెలిచినాక మరి ఆడు ఉన్న ఎవరు కూడా అడగలే హరీష్ రావు గారు కూడా అడగలే మండలం ఇవ్వమని నేను ముఖ్యమంత్రి గారు మా సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్కి వచ్చిన రోజు దరఖాస్తు ఇచ్చి నాకు ఇది కావాలి ఇది నీడు ఉందంటే ఇంకా కాలేదా ఇది అంటే అప్పుడు వారి దృష్టిలో లేదు కాబట్టి చేసేసినారు వారు అంటే క్రెడిట్ నాకు వస్తుందా నీకు వస్తా అన్న నాకే వస్తుందన్న వాళ్ళు ఎంత చెప్పా వంద పడకలు కానీ ఇవన్నీ కానీ అన్న వంద పడకలు గజవేలు సిద్దిపేట సిరిసిల్ల దుబ్బాక అన్ని ఒకటేసారి ఫౌండేషన్ అయింది ఒకటే నెల ఇటు అట్లు ఆ మూడు చోట్ల ఓపెన్ అయింది ఇక్కడ కాలేదు ఇక్కడ ఎందుకు ఓపెన్ చేయగలిగినా మరి ఇప్పుడు మో చేతుల బలం ఉంటే మొన్ని కూడా హరీష్ రావు మంత్రి అంతకుముందు కూడా మంత్రి కదా అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి అన్న రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు గెలిచారు కదా మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో గెలిచింది నేను గెలిచినానికి వచ్చింది రెండు వేల నవంబర్ ఇరవై ఇరవైలో అన్న రెండు సంవత్సరాలు ఉంది కదా ఆ రెండు సంవత్సరాలు ఎందుకు దవాఖానా పూర్తి చేయలేదు ఎందుకు చేయలేదన్నా ఆయనకు చిత్తశుద్ధి లేదు ఈ రోజు కూడా దుబాక పట్ల హరీష్ రావు గారికి ఏం ప్రేమ లేదు సిద్ధిపేటకు రెండో రింగ్ రోడ్ వేసుకుంటాడు తప్ప దుబాకైకు ఒక రింగ్ రోడ్ తీసుకురాలేదు ఆయన ఇప్పుడైనా పోటీ చేస్తామని క్యాండిడేట్లు డిక్లేర్ అయిన వాళ్ళు కూడా లేదు మొన్నటికి మొన్న మెదక్ సభలో అన్న మొన్నటికి మొన్న మెదక్ సభలో రామాయంపేటలో టెంట్ వేసుకొని ఆర్డీఓ ఆఫీస్ కావాలంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చేసారు అదే సభలు ఉన్న మా క్యాండిడేట్ సప్పట్లు కొట్టిండు కానీ మరి మా దుబ్బాక వాళ్ళు రెండు నెలలు రిలే నిరార దీక్ష చేసిరు దుబ్బాకని ఆర్డీఓ ఆఫీస్ చేయండి అని ఒక మాట్లాడగలేదు అక్కడ రామాయపేటలో డిగ్రీ కాలేజ్ ఇచ్చిరు పక్కన ఉన్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు లేస్తే కౌడిపల్లిలో డిగ్రీ కాలేజ్ వచ్చింది అవి ప్రకటిస్తుంటే నేను సప్పట్లు కొట్టిన కానీ మరి మా చేగుంటకో డిగ్రీ కాలేజ్ కావాలి మా మిడితోడికో డిగ్రీ కాలేజ్ కావాలి నేను అడగలేకపోయినారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు నేను అడిగిన నేను సార్లు అడిగిన ఇప్పటికి సవితా ఇంద్రారెడ్డి గారు అంటారు అక్బర్పేట భూంపల్లి అనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే అది అవసరం అనేది వారు గుర్తించి ఇచ్చినారు ఈ డిగ్రీ కాలేజీల విషయానికి వచ్చినట్లయితే మీరు కేటీఆర్ గారు స్పీచ్ విని ఉంటారు మొన్ననే ఎల్లారెడ్డి పెట్టు లాస్ట్ అసెంబ్లీ సెషన్లో లాస్ట్ రోజు కూడా అడిగినా కదా నేను మీరందరూ అసెంబ్లీని ఫాలో అయితే చూసి ఉంటారు నాకు మీరుతోటికి చేయకుండా డిగ్రీ కాలేజీలు కావాలంటే నోట్ చేసుకుంటున్నామని చెప్పింది ఎవరంటే గౌరవ మంత్రి కేటీఆర్ గారే మూడు రోజుల తర్వాత అడిగి ఆయన సిరిసిల్ల నియోజకవర్గానికి పోయి వాళ్ళ జిల్లా అధ్యక్షునితో అంటా ఉంటాడు డిగ్రీ కాలేజీ ప్రకటించిన సార్ నువ్వు చెప్పలేదు మేము టపాకాయలు కాల్సి అంటే ఆయన చెప్తాడు ఆ పక్కనే దుబ్బాకోడు ఉన్నాడు వాళ్ళు ఒల్లి పెడతాడు కొన్ని సాటుకు చేసుకోవాలి మనం అని చెప్పిండు

ఏదో మీరు అన్నట్టు ఇంతకుముందు ముప్పై వేలు వచ్చినాయి తాపోతే నలభై వేలు వస్తాయి అనుకున్నారు అంతేగాని ప్రజల ఆశీర్వాద బలం తప్ప అక్కడ ఎవరో నాకు మో మెహర్బానీ చేసింది లేదన్నా వచ్చినప్పుడు అప్పటికి చేతులు దాటిపోయింది కదన్న ఇంకేముంటుందన్నా లాస్ట్ నాలుగు రోజులలో మార్చేది ఏమి ఉంటుందన్న ఏం లేదు అక్కడికి ప్రజల్ని నేను ఆల్రెడీ అప్పటికే ఫిక్స్ చేసిన నేను ఇక్కడ రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ఎమ్మెల్యేనే రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ ఎమ్మెల్యేనే ఎంపీ వాళ్ళే పద్నాలుగులో ఎంపీ వాళ్ళే పంతొమ్మిదిలో ఎంపీ వాళ్ళే మంత్రులు గదే హరీష్ రావు గదే కేసీఆర్ గదే కొత్త ప్రభాకర్ రెడ్డి గదే రామలింగన్న మరి ఏం ఏం చేయలేకపోతున్నారు చాలా పెట్టారు ఎలక్షన్స్ కి సర్క్యులేట్ అవుతుంది అదే భరత్ గారు అది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చుకున్నటువంటి కరపత్రాన్ని తీసుకొని వచ్చి బై ఎలక్షన్ మేనిఫెస్టో అని కేటీఆర్ గారు చెప్పినారు వాళ్ళు అబద్దాల పునాదుల మీద ఎదగాలనుకున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతా భరత్ గారు నాకు తెలియదు రైట్ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారు మీలాంటి మిత్రుడు ఒక ఆయన మొన్న ఇరవై ఇరవై రెండులో ఒక సభలో అడిగారు ఆయనను ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగినారు సార్ మీరు దళితునే ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చేయలేదు కదా మళ్ళీ మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడిగితే ఆయన ఏం చెప్పిన వినోపెరుతాను వినకపోతే నీకు వీడియో పంపిస్తా ఆడియో పంపిస్తా ఏం చెప్పిర్రు అవును నేను చెప్పిన మాట వాస్తవం నేను చేయని మాట కూడా వాస్తవం నేను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు పోయినా అప్పుడు అరవై మూడు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎనభై ఎనిమిది కదా అంటే నేను నా మేనిఫెస్టో చేయకున్నా కరెక్ట్ అని ఒప్పుకున్నారు కదా అని కేసీఆర్ గారు అడిగారు అన్న నీకు కావాలంటే బయట వినిపిస్తా రఘునందన్ రావు రెండు వేల పద్దెనిమిదిలో ఒక పంప్లైంట్ ఇచ్చిండు ప్రజలు ఇరవై ఐదు వేలు ఓట్లు వేసిరు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళకి నచ్చలేదు దానికంటే ఎక్కువ నిరుద్యోగ వృత్తి కేసీఆర్ ఇస్తా అంటే మంచిగా అనిపించింది నచ్చింది వచ్చింది అనిరుద్యోగ వృత్తి ఆ రోజు మీరు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కేటీఆర్ ఇంటర్వ్యూలు చూడు ఏం చెప్పింద్రో అరే ఒక వ్యక్తిగా నా నేను ఇచ్చిన పాంప్లైంట్ని అడుగుతురు కదా మరి టీఆర్ఎస్ తన మేనిఫెస్టోని బైబిల్ అని ఖురాన్ అని భగవద్గీత అని చెప్పిన కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి రాలేదు దళితులకు మూడు ఎకరాలు రాలేదు రైతు రుణమాఫీ జరగలేదు ఇవాళ అడిగిపోయి ఊర్లలో అడుగుండ్రీ ఒక పార్టీగా మీరు ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చిన మేనిఫెస్టోని మీరు పక్కకు పెడితే తప్పులేదు కానీ రఘునందన్ పాంప్లైంట్ని సర్కులేట్ చేస్తామంటే చేయండి తప్పేముంది మీరు ఒక నా నియోజకవర్గంలో నా పాంప్లెట్ సర్క్యులేట్ చేస్తారు నేను మీ మేనిఫెస్టోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో చెప్తాను నీ మేనిఫెస్టోలో ఏ కాకుండా తన మీద ప్రేమ ఉంది కేసీఆర్ కంటారు ఇప్పుడు గురువు అని చెప్పారు కేసీఆర్ రాజకీయ నేను రాజకీయాలలోకి వచ్చింది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నిర్వివాదమైనటువంటి అంశం జల దృశ్యానికి సున్నమేసి జై తెలంగాణ అని ఒక తదులుకొని రోడ్ల మీదకి వచ్చినాం ఇట్ ఈస్ అన్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ నేను దాసుకుంటే దాచుకునేది కాదు నేను రాజకీయాలకు వచ్చినప్పుడు రాజకీయాలకు వచ్చిన తొలి పార్టీ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఆ రోజు నుంచి ఈ దాకా అధ్యక్షుడు గౌరవనీల్ చంద్రశేఖరరావు గారు నేను రాజకీయాలలో ఐలు ఓనవాళ్ళు ఆడే చదువుకున్నా అని చెప్పిన మీలాంటి మిత్రుడు అడిగితే దాన్ని పట్టుకుని అని గురువు అన్నావు కదా అని కోడిగుట్టు మీద ఈకలు విక్తే ఏం చేస్తారు కేసీఆర్ మధ్య అంటే మీరు కొంత బీజేపీ మీద ఇవన్నీ 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 ముగిసిన అధ్యాయాలు అవసరం లేని చర్చలు भरतपुरన ఈ రోజు మనం సనాతన ధర్మం మీద భారత్ మీద జమిలి ఎన్నికల మీద మాట్లాడదాం దాని మీద మాట అంటే రాష్ట్రంలో ఉన్న కాంటెక్స్ట్ సంబంధించి వస్తుంది దాని తర్వాత భారత్ మీద మాట్లాడాలి సో రాష్ట్రంలో ఉన్న కాంటెక్స్ట్ లో ఇవాళ ఏ పార్టీ ఎక్కడ ఉంది మీ అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో అధికారంలోకి అంటే 60 ప్లస్ సీట్స్ సెల్